మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాలు. అలాగే ఖా కి కు ఘం జ్ఞ ఛ కే కో హ ఈ 9 అక్షరాలు వారి పేరులో మొదటి అక్షరం కలిగిన వారందరూ కూడా మిథున రాశికి చెందుతారు. వీరందరికీ ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఇందులో మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం అంతా కూడా సామాన్యంగానే ఉంటుంది. ఆర్ద్ర నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో లాభకరంగా ఉంటుంది, మధ్యలో కొంత మానసికమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంది, అంచెం సంవత్సరాంతంలో సామాన్యంగా ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారికి సంవత్సరం ఆరంభంలో సామాన్యంగా ఉంటుంది, మధ్యలో లాభకరంగా ఉంటుంది, అంచెంలో వారు చేసే వృత్తి వ్యాపారాల్లో స్వల్ప ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ పునర్వసు మిథున రాశి వారికి ఈ సంవత్సరం నవంబర్ 3వ తేదీ వరకు కూడా గురువు 6వ స్థానంలో ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు కలిగే అవకాశం ఉంది. నవంబర్ 4 నుండి సంవత్సరాంతం వరకు ఈ బృహస్పతి 7వ రాశిలో సంచరించడం వలన వీరికి చక్కని శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని జనవరి 23వ తేదీ వరకు కూడా 7వ స్థానంలో ఉండడం వలన స్వల్పంగా ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. రాహు సంవత్సరం అంతా కూడా జన్మస్థానంలో ఉండడం వల్ల, కేతువు సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలో ఉండడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరము శుభకార్యాచరణ తప్పకుండా ఉంటుంది. వారి వారింట్లో ఏవైనా శుభకార్యాలు తలపెట్టినట్టయితే అవి చక్కగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. ఉల్లాసవంతమైనటువంటి ప్రయాణాలు, ప్రముఖ వ్యక్తులతో కలయిక, కీర్తి, వ్యవహార జయము, ఆరోగ్యము మొదలైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే సంతానమూలకంగా సుఖంగా సంతోషకరంగా ఉంటుంది. యత్నకార్య సిద్ధి కలుగుతుంది. నూతన స్నేహములు, నూతన పరిచయాలు, క్రయ విక్రయములు అంటే స్థలాలు లేదా వస్తువులు అమ్మటము కొనటం వలన లాభకరంగా ఉంటుంది. అలాగే వీరికి ఈసారి ఈ సంవత్సరం దైవభక్తి, గురుభక్తి చక్కని ఫలితాలను అందజేస్తుంది. నూతన వస్తువులను సేకరించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వారికి కొంత కాళ్ళు చేతులు కరపాదములకు కొంత బాధలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ మూలకంగా కొంత అశాంతి కలిగే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా సోదరులు మిత్రులతో కొంత అభిప్రాయ భేదాలు కలిగే అవకాశం ఉంది. చేసే వృత్తి వ్యాపారాల్లో ఫలితాలు కొంత ఆలస్యంగాను స్వల్పంగాను వచ్చే అవకాశం ఉంది. అధికారుల మూలకంగా కొంత భయం ఏర్పడే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే శరీరము బాగా అలసిపోవడం వలన కొంత శరీరం అలసట పెరుగుతుంది. ఇవి ఈ విధంగా మిథున రాశి వారికి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు శని రాహు కేతువులకు జపాదులను ఆచరించినట్టయితే, అలాగే లలిత సహస్రనామాలు గణపతిని ఆరాధించినట్టయితే ఈ రాశివారికి చక్కని శుభ ఫలితాలను పొందుతారు. మిథున రాశి వారు విన్నారు కదా, లలిత అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ యొక్క వినాయకుడి ఓం గం గణపతయే నమః అని స్మరణ చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః అని అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉండండి సమయం దొరికినప్పుడల్లా. అలాగే వినాయకుడి యొక్క ప్రార్థన చేయండి. వినాయకుడిని వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా సులువుగా ఉండేటటువంటి స్వామివారి యొక్క శ్లోకాలని ప్రార్థన చేస్తున్నాండి. స్వామిని ప్రార్థన చేసి స్వామి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. శుభం.